వస్తే ఐ ఐ యాక్సెప్ట్ హార్ట్ ఫిల్లి అంటున్నాను. ఇంటర్నల్ ఒకటి చిన్న విషయం మేడం, కరీమి మీ బ్యాచ్ అంతా కూడా ల్యాండ్ ఇస్తూ గతంలో గొడవలు ఏమైనా జరిగాయి? ఆస్తి కోసం మళ్ళీ వేధించాలి గొడవలు జరిగాయి ఒకటి బయటకు వస్తుంది, బాగా తెలిసి ఉంటుంది. కరీమ్ అండ్ మిగతా నలుగురు ఎవరైతే ఉన్నారు వాళ్ళు డిస్ప్యూట్ లో అలా ఉమ్మడిగా ఆస్తులు ఏమైనా ఉన్నాయా? బినామీ ఆస్తులు ఉన్నాయి అంటే చిన్నప్పటి నుంచి నేను అక్కడ ఉన్ని నేను విన్న దాన్ని బట్టి బినామీ ఆస్తులు కరీమ్ ఇంకా చాలా మంది మీద ఉన్నాయి. ఇప్పుడు మాకేం సంబంధం లేదు, మమ్మల్ని అనవసరంగా ఇరికిచ్చారు అని ఎవరైనా మాట్లాడతారు. కోర్టులో కూడా అదే చెప్తారు. ఎవిడెన్స్, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు సాక్ష్యం ఉంది నిర్భయ కేసులో. ఊరి వరకు వచ్చినా ఎంత పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తున్నారు. అలా ఉన్న మన చట్టంలో ఏ తప్పు చేయకుండా శిక్ష అయితే ఎవరు వేయరు. మనం చూస్తాం కదా వాళ్ళు శిక్ష తప్పు చేస్తేనే శిక్ష పడుతుంది లేకపోతే లేదు. ఆస్తులు మాత్రం బినామీ ఆస్తులు ఉన్నాయి అండ్ పంచుకోవడం కూడా ఈ మధ్యనే పంచుకున్నారని విన్నాను. ఫస్ట్ నుంచి కూడా ఆస్తి గొడవలో డిస్ప్యూట్స్ ఉన్నాయి. శ్రవణ్ ఎప్పుడైనా ఈయన వెళ్తే అందరూ నీది అంటున్నారు, ఇద్దరిది అని ఎవరు అనట్లేదు, నీ పేరే చెప్తున్నారు ఏది చెప్పినా అని ఇంట్లో గొడవలు. అంటే అమృత చిన్నప్పటి నుంచి 18 ఇయర్స్ గా మీ ఫాదర్ ని బాగా తెలుసు, ఆయన వ్యక్తిగతంగా ఎలా ఉంటారు అన్నది, ఆయన అంత పిరికి వాళ్ళ సూసైడ్ చేసుకునేంత, అందుకే ఐ వాజ్ ఇన్ షాక్. బేసిక్ గా ఆస్తి గురించి నాకు అంత ఐడియా లేదు. చిన్నప్పటి నుంచి ఏం ఆస్తులు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయని కూడా నాకు తెలియదు. వాళ్ళ ఇంటి బ్యాక్ సైడ్ ఒకటి ఉంది, అక్కడ రోజ్ గార్డెన్ ఉండేది, అంతవరకే నాకు తెలుసు. నా ప్రాపర్టీ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ కూడా లేదు. ఒకవేళ ఉండుంటే ఇన్సిడెంట్ అవ్వగానే నాకెందుకు లేని వెళ్ళిపోయేదాన్ని. అసలు ప్రాపర్టీ గురించి నాకు అవసరం లేదు. భవిష్యత్తు లీగల్ గా ఏమైనా వెళ్ళాలనుకుంటారా? లేదు.